మైటీవీ ప్రేక్షకులకు నమస్కారం శ్రీ కేరళ దుర్గంబిక జ్యోతిషాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ సాయి కృష్ణ గురీజీ గారు మీకు ఎలాంటి సమస్యలైనా భార్యాభర్తల మధ్య కలహాలైనా వశీకరణం సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు కోర్టు కేసులు ఆస్తి జాగా విచారాలు అన్నదముల గొడవలు ఆర్థిక బిజినెస్ పరంగా ఎలాంటి దుష్ట శక్తి కొన్ని రోజుల్లోనే పరిహారం చేయబడును అన్ని సమస్యల నుంచి కొద్ది రోజుల్లోనే శాశ్వతంగా పరిష్కారం చేస్తారు సంప్రదించాల్సిన నంబరు పండిత్ సాయికృష్ణ గురుజీ గారు సెవెన్ డబల్ నైన్ సిక్స్ నైన్ ఎయిట్ ఫోర్ సెవెన్ డబల్ త్రీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పది ఆరు రెండు వేల ఇరవై ఒకటి అపారమైనటువంటి ఒక మహత్తరమైనటువంటి శుభదినమని చెప్పవచ్చు ఎవరు కూడా ఏదో జరిగిపోతుందని భయపడనవసరం లేదు ఆత్మవిశ్వాసమే మీకు మూలధనం అని గ్రహించండి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి పది ఆరు రెండు వేల ఇరవై ఒకటి మహత్తరమైనటువంటి పర్వదినం ఎందుకనంటే ఇప్పుడు ఏం జరుగుతుందో మీకు ప్రత్యేకించి చెప్పనవసరం లేదు పదవ తేదీ ఆరవ నెల రెండు వేల ఇరవై ఒకటి అంటే సమసం సప్తాకములు కలిగినటువంటి విశేషంగా శని భగవానుడిని కొజ భగవానుడు భగవాను శని భగవానుడు చూడటమే సమసప్తము అని అంటారు దీని యొక్క ప్రభావితం మీద మానవుని యొక్క జీవన గమనంలో జరిగేటటువంటి ద్వాదశ మేష మేషరాశి నుంచి మేనరాశి వరకు ఉన్నటువంటి పన్నెండు రాశులలోను ఇరవై ఏడు నక్షత్రములకు కూడా ఇరవై ఏడు నక్షత్రాలు పన్నెండు రాశుల వారికి కూడా ఈ సమయము అనేది జూన్ మాసము అనేది అంత శోభాయమానం కానప్పటికీ కనీసము ఒక మూడు వారముల పాటు ఈ యొక్క జూన్ నెలలో చాలా రకాలైనటువంటి సమస్యలు రావడానికి అవకాశాలు అనేవి మనకు ఉండేటటువంటి ఈ యొక్క గ్రహ విధానం అనేది కనిపిస్తూ ఉంది అలా ఉంది అని ప్రతి ఒక్కరు కూడా భయపడనవసరం లేదు ప్రతి దానికి కూడా ఒక మార్గం అనేది ఉంటుంది ఆ మార్గాన్ని కనుక మనం సరిచేసుకున్నట్లయితే మీకు మీరే అద్భుతమైనటువంటి యోగాలను పొందగలుగుతారు ఎప్పుడు కూడా కష్టాలలో నుంచి సుఖం రావాలి సుఖమనేది సుఖం అనిపించదు అనిపించదు కష్టంలో నుంచి వచ్చిన సుఖమే మనకు సుఖం అనిపిస్తుంది కష్టపడినప్పుడే మనకి సుఖం అనేది వస్తుంది అదే మనకు ఆత్మ సంతృప్తిని ఇస్తుంది కష్టాల్లోంచి ఫలితాలు సాధించినప్పుడే మనం అమితమైనటువంటి ఆనందాన్ని అనుభవించగలం కష్టం వచ్చినప్పుడు నిరుత్సాహపడకుండా సాధించడమే దీనిలో ఉండేటువంటి గొప్ప విశేషం ఎందుకంటే పదవ తేదీ ఆరువ ఆరవ నెల రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరము గురువారము శనీశ్వర జయంతి ఈ శనిశ్వర జయంతి శని అమావాస్య అద్భుతం అనంతంగా ఉండేటటువంటి సర్వ మానవులకు కూడా ప్రత్యేకంగా శనీశ్వరుని యొక్క అనుగ్రహం కావాలి ప్లవనామ సంవత్సరానికి అధిపతి శని భగవానుడే దాని వలన ఎన్నో రకాల మానసిక సాంఘిక ధనపరమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉన్నతంగా కాబోతున్నాయని ఈ ప్లవనామ సంవత్సరంలో దీనిలో ఎటువంటి అనుమానించాల్సినటువంటి అవసరం లేదు మనందరికీ కూడా శని భగవాను యొక్క అనుగ్రహం కావాలి శని భగవానుడి యొక్క అనుగ్రహం ఉంటే ఎంతటి దాన్ని సరి జయించగలము కర్కాటకంలో కుజ భగవానుడు మకరంలో శని భగవానుడు ఒకరికొకరు ఎదురుగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందనంటే రెండు పర్వతాలు ఢీకుంటే ఎలా ఉంటుంది ఆ పరిస్థితులు ఎలా ఉంటాయి ఆ విధంగా ఉంటుంది అది మానసికంగా కానీ శారీరకంగా కానీ లేకపోతే ధనపరంగా కానీ విద్యాపరంగా కానీ వైవాహిక పరమైనటువంటి విషయాలలో కానీ ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఈ యొక్క పది ఆరు రెండు వేల ఇరవై ఒకటి మహత్తరమైనటువంటి రోజు శని భగవానుడి యొక్క అనుగ్రహానికి పన్నెండు రాసుల వారు కూడా శని భగవాను ఆరాధించండి ఈ రోజు కనుక శని భగవానుడి యొక్క అనుగ్రహం పొందితే మీరు జీవితంలో జయిస్తారు శని అమావాస్య రోజు శని అమావాస్య నుంచి కూడా ఈ రాశుల వారికి విశేషవంతమైనటువంటి అవకాశాలు యోగాలు రావటానికి అవకాశం అనేది ఉంది గ్రహాలలో కూడా కొన్ని మార్పులు అనేవి ఉన్నాయి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎన్నో వడుదడుకులు ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క శని అమావాస్య నుంచి కూడా ఈ రాసుల వారికి విశేషవంతమైనటువంటి యోగాలు ప్రాప్తించబోతూ ఉన్నాయి మరి ఆ రాసుల వారి ఎవరు ఏ విధమైనటువంటి ఫలితాలు ఈ రాశుల వారికి ప్రాప్తిస్తున్నాయో తెలుసుకుందాం మరి గ్రహస్థితి కారణంగా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందబడినటువంటి కొన్ని రాసుల గురించి మరి రాసుల వారికి ఏ విధమైనటువంటి యోగాలు ప్రాప్తించబోతున్నాయో అనేటటువంటి విషయాల గురించి వీడియోలో తెలుసుకుందాం మొట్టమొదటి రాశి మేషరాశి వారు ఈ మేషరాశి జాతకులకు ఆర్థిక పరంగా ఎన్నో అద్భుతవంతమైనటువంటి ఫలితాలు అనేవి రాబోతూ ఉన్నాయి ఈ సంవత్సరం ప్రారంభంలో ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి ఇప్పటి వరకు ఉన్నటువంటి చిన్న చిన్న బడుదడుకులన్నీ కూడా వచ్చేటటువంటి శని అమావాస్య నుంచి కూడా తొలగిపోయి అన్ని కూడా మంచి ఫలితాలే రాబోతూ ఉన్నాయి ప్రతి ఒక్కరూ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో ఎవరి జాగ్రత్తలు వారు వహిస్తూ ఇంటి వద్దనే ఉండండి మీకు అన్ని కూడా అనుకూలంగానే జరుగుతాయి ముఖ్యంగా ఈ యొక్క శని జయంతి శని అమావాస్య రోజున శని భగవాన్ని ఆరాధించుకోవటం ద్వారా శని అష్టోత్తరాలను చదువుకోవటం వలన కూడా మీకు శని యొక్క కృప కలుగుతుంది నువ్వుల నువ్వుతో శని భగవానుడికి అభిషేకం చేయించడం వల్ల మీకున్నటువంటి చిన్న చిన్న గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మీకు ఆర్థికంగా పుంజుకోవటానికి మంచి అవకాశాలు కూడా రానున్నాయి డబ్బు పరమైనటువంటి విషయాలలో ఏవైనా అనేవి వచ్చినప్పటికీ అవన్నీ కూడా సర్దుమనిపి పోబోతూ ఉన్నాయి కష్టాలలో ఉన్నప్పుడు ఎవరో ఒకరు మీకు చే చేదోడు వాదుడుగా మీకు నిలవటానికి కూడా అనుకూలవంతమైనటువంటి గ్రహస్థితి అనేది ఉంది కొన్ని సమయాలలో ఆర్థిక పరమైనటువంటి నిర్ణయాలలో చాలా జాగ్రత్తగా తీసుకోవటము చాలా అవసరం డబ్బును దుబారా ఖర్చులకు వినియోగించకుండా చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి ఎందుకంటే ఖర్చులు అధికమయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సమయానికి మాత్రం డబ్బు మాత్రం చేతికి అందుతుంది ధనాన్ని పోగు చేసేటటువంటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనవసరమైనటువంటి ఖర్చులకు ఖర్చులకు దూరంగా ఉండటం అనేది ఎంతో అవసరము ఈ మేషరాశి జాతకులకు శని అమావాస్య నుంచి కూడా గ్రహస్థితి అనేది అద్భుతంగానే ఉంది ముఖ్యంగా శని భగవానికి సంబంధించినటువంటి దోష ఈ రోజు విశేషమైనటువంటి చేసుకోవటం ద్వారా ఆ శని యొక్క కృప మీపై తప్పకుండా ఉంటుంది అదే విధంగా అమావాస్య రోజు ఈ యొక్క అమావాస్య రోజు సాయంత్రం లక్ష్మీ ఆరాధన కూడా మీకు విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది లక్ష్మి కటాక్షం సిద్ధించడానికి అనువైనటువంటి రోజు కూడా మీ జీవితంలో తప్పకుండా కొత్త వెలుగులను చూడబోతున్నారు తరువాత రాశి వృషభ రాశి వారు ఈ వృషభ రాశి జాతకులకు ఆర్థిక పరంగా ఫలితాలు ఎన్నో చూడనున్నారు ముఖ్యంగా కొన్ని ఇబ్బందులు ఇబ్బందులు ఒడుతిరుగులు ఉన్నప్పటికీ ఇబ్బందులు అన్నిటినీ కూడా అధిగమించుకుని ఉన్నతవంతమైనటువంటి శిఖరాలకు ఎదగటానికి అవకాశాలు రానున్నాయి గురువారంతో కూడినటువంటి యొక్క వైశాఖ ఈ యొక్క అమావాస్యకు ఎన్నో విశేషమైనటువంటి సర్వశక్తులు అనేవి ఉండి ఉంటాయి ఈ యొక్క అమావాస్య రోజు మీరు చేసేటటువంటి లక్ష్మీ ఆరాధన కూడా కోటి రెట్ల పుణ్యఫలాన్ని ఇస్తుంది అదే విధంగా ఈ రోజు ఎంతో విశిష్టమైనటువంటి శని జయంతి రావడం కూడా ఇంకా విశేషం ప్రతి ఒక్కరు కూడా దగ్గర జాగ్రత్తలు తీసుకుంటూ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ చిన్న చిన్న పరిహారాలు చేసుకోండి శని భగవాన్ యొక్క కృప మీకు తప్పకుండా దొరుకుతుంది ఎటువంటి ఆందోళన చెందకుండా ఆత్మవిశ్వాసంతో ఉండండి ఇంకా కొన్ని రోజుల్లో మనకు అంతా కూడా మంచిగా ఉంటుంది ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినప్పటికీ కూడా వెంటనే పరిష్కరించుకోండి తప్పకుండా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహము మీకు తప్పకుండా దక్కుతుంది మీ ఇంటిలో ఉన్నటువంటి దుష్ట శక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బయటకు వెళ్ళిపోయి మీకు ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి అవకాశం ఉంటుంది కొన్ని సమయాలలో అనవసరమైనటువంటి ఖర్చులు అవుతూ ఉంటాయి ఈ సమయంలో ఆదాయము ఖర్చుల మధ్య సమతుల్యతను సమతుల్యతను పాటిస్తూ ఉండటము అనేది చాలా మంచిది చాలా తెలివిగా లావాదేవీలను వ్యవహరిస్తూ ఉండాలి తెలివినటువంటి నిర్ణయాలను తెలివైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు మీరు తీసుకున్నటువంటి తెలివైన నిర్ణయాలు మిమ్మల్ని ఉన్నతమైనటువంటి శిఖరాలలో నిలబెడుతుంది ఉన్నతంగా ఆలోచనలు కనుక చేస్తున్నట్లయితే రాబోయే అద్భుతమైనటువంటి రోజులు అనుకూలంగా మారతాయి నూతన వాహనాలను వస్తువులను కొనుగోలు చేసుకుంటారు నూతన వ్యాపారాలను కూడా ప్రారంభం చేయటానికి అవకాశాలు ఎన్నో ఉన్నాయి చేసినటువంటి వ్యాపారాలన్నీ కూడా ఎన్నో విజయాలను రావటానికి అవకాశాలు ఉన్నాయి మీ కన్న కళలన్నీ కూడా నెరవేరే సమయం ఆజన్నమయ్యింది మీ ఒక గొప్ప గుర్తింపును ఏర్పాటు చేసుకోగలుగుతారు గ్రహాల మార్పు మీ జీవితంలో అద్భుత మార్పులు తీసుకురానుంది తరువాత రాశి కన్యా రాశి వారు ఈ కన్యా రాశి ఈ కన్యా రాశి జాతకులకు రానున్నది ఒక గొప్ప వరం ఎప్పటి వరకు ఏవైతే కోల్పోయారో అవన్నీ కూడా సంపాదించుకునేటువంటి సామర్థ్యాలు అనేవి మీలో పెరుగుతాయి ఉన్నతంగా ఎదిగి ఉన్నతవంతమైనటువంటి మార్గాలలో ముందుకు దూసుకు వెళ్లబోతున్నారు ఉద్యోగపరమైనటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రయత్నాలన్నీ కూడా మీకు ఫలించడం జరుగుతుంది గత కొద్ది కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారందరికీ కూడా ఉద్యోగ ప్రయత్నాలు అవన్నీ కూడా ఫలించబోతున్నాయి ప్రభుత్వ రంగ ఉద్యోగాలు కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి సంతోషకరమైనటువంటి శుభవార్తలు కూడా ఎన్నో వినడానికి అవకాశాలు ఉన్నాయి సంతాన ప్రాప్తి సిద్ధిస్తుంది వివాహ ప్రయత్నాలు ఎవరైతే గత కొద్ది కాలంగా చేస్తూ పెండింగ్ లో ఉండిపోయాయో వివాహ ప్రయత్నాలన్నీ కూడా ఒక కొలిక్కి రావడం జరుగుతుంది ముఖ్యంగా ఈ యొక్క అమావాస్య నుంచి గ్రహాల మార్పు ఆ శని భగవాన్ యొక్క ఆశస్సులతో తప్పకుండా మీకు మంచి ఫలితాలే రాబోతున్నాయి కన్న కలలన్నీ కూడా నెరవేర్చుకుంటారు మీది పై చేయనట్టుగా ఉంటుంది వీలుంటే కొడుకును చెప్పులలో పేదవాళ్ళకి దానంగా ఇవ్వండి మీకున్నటువంటి తెలియక చేసినటువంటి దోషాలన్నీ కూడా పటాపంచలైపోతాయి అయిపోతాయి శని జయంతి రోజున ఈ విధంగా దానం చేస్తే ఇంకా మంచి ఫలితాలే కలుగుతాయి తరువాత రాశి తులారాశి వారు ఈ తులారాశి జాతకులకు రేపు పదవ తేదీన వచ్చేటటువంటి గురువారంతో కూడిన శని అమావాస్య ఎంతో విశేషమైనటువంటి యోగాలను సర్వమైనటువంటి భోగాలను ఉంది మీకంటూ సంఘంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పడుతుంది కష్టంలో కూడా మీకు సుఖాలను చూస్తారు ఎన్నో విమర్శలు వచ్చినప్పటికీ కూడా ఆ విమర్శలను ఎదుర్కొని ముందుకు సాగిపోవటము జరుగుతుంది ఈ శని అమావాస్య రోజున శని భగవానికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోండి మీకు ఇంకా మంచి ప్రయోజనాలు కలుగుతాయి ఈ వీడియో కింద మీకు లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి